శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు కొత్తగా ఓ విషయం చెప్పారు అదేంటంటే టీడీపీకి ప్రత్యర్థులపై బురద చల్లే అలవాటు లేదని తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడినా తగిన ఆధారాలు లేకుండా అసలు మాట్లాడనే మాట్లాడదట ఈ విషయాలు చెబుతూనే ఎంపీ ప్రభుత్వంపై ఫుల్గా బురద చల్లేయడమే విచిత్రంగా ఉంది ఇంతకీ విషయం ఏంటంటే విదేశాల్లో కూడా రాష్ట్రం ప్రతిష్ట దిగజారిపోతోందట ఇదంతా ఎలా జరుగుతోందంటే కేవలం వైసీపీ నేతల వ్యవహార శైలి వల్లనేనని చెప్పారు జగన్ సీఎం అయ్యాక రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందట ఎంపీ ఇంత అర్జెంటుగా ప్రభుత్వంపై బురద చల్లేయడానికి ఏపీ ప్రతిష్ట గురించి బాధపడడానికి కారణం ఏంటంటే గుజరాత్లో పట్టుబడిన డెబ్బై రెండు వేల కోట్ల విలువైన హెరాయనే కారణం గుజరాత్లో పట్టుబడిన హెరాయన్పై కనీస విచారణ జరపకుండానే దాంతో ఏపీకి సంబంధం లేదని డీజీపీ ఎలా సర్టిఫికేట్ ఇస్తారని ఎంపీ నిలదీశారు ఏపీలో ఉన్న అడ్రస్ పేరుతోనే హెరాయిన్ దిగుమతి అయిందని జాతీయ మీడియా కోడై కూస్తు ఉంటే దాంతో సంబంధం లేదని డీజీపీ చెప్పడాన్ని ఎంపీ తప్పుబట్టారు ఇక్కడ ఎంపీ మర్చిపోయిన విషయం ఏంటంటే దాని అడ్రస్ విజయవాడలోని సత్యనారాయణపురంలోనే ఉందని డీజీపీ కూడా చెప్పారు కానీ విజయవాడలోని అడ్రస్ కేంద్రంగా ఇప్పటి వరకు ఎలాంటి డ్రగ్స్ వ్యాపారం జరగలేదన్నారు జీఎస్టీ కోసమే విజయవాడలోని అడ్రస్ ఇచ్చినట్లు రికార్డులో ఉంది ఈ మొత్తం విషయాన్ని దర్యాప్తు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు ఈ దర్యాప్తులో ఏపీ పోలీసులకు ఎలాంటి సంబంధం లేదు దర్యాప్తు చేస్తున్న డిఆర్ఐ ఉన్నతాధికారులు కూడా విజయవాడ కేంద్రంగా డ్రగ్స్ వ్యాపారం జరుగుతున్నట్లు చెప్పలేదు అయినా టీడీపీ నేతలు మాత్రం ఏపీలో వేల కోట్ల రూపాయల డ్రగ్స్ వ్యాపారం జరిగిపోతోందని దీనికి తాడేపల్లి ప్యాలెస్కు లింకులు ఉన్నట్లు ఆరోపణలు చేసేస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్ అంటే చంద్రబాబు అందుకో ఉద్దేశం ఏంటంటే జగన్ అని చెప్పడమే దేశంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే దానిని జగన్కు ముడేసి బురద చల్లేయడం బాగా అలవాటైపోయింది అయినా తమకు ప్రత్యర్థులపై బురద చల్లడం తెలియదని ఎంపీ చెప్పడమే పెద్ద జోక్ ఎక్కడో గుజరాత్ పోర్టులో పట్టుబడిన హెరాయిన్ వల్ల విదేశాలలో రాష్ట్ర ప్రతిష్ట దిగజారిపోతోందని ఎంపీ చెప్పడంలో అర్థమయ్యే లేదు గుజరాత్లో డ్రగ్స్ పట్టుబడిన కారణంగా ఏపీ ప్రతిష్ట దిగజారిపోతే మరి పట్టుబడిన గుజరాత్ పరువు ఏమవ్వాలి గుజరాత్ నుండే ప్రధానమంత్రిగా ఎదిగిన నరేంద్ర మోదీ కూడా దేశం ప్రతిష్టను దిగజారుస్తున్నట్లేనా ఎంపీ చెప్పిందే కరెక్ట్ అయితే రాష్ట్ర పరువు జగన్ వల్ల పోతే దేశం పరువు మోదీ వల్లే పోతోంది కాదా రాష్ట్ర ప్రతిష్ట గురించి ఎంత బాధపడిపోతోన్న ఎంపీ మరి పోతున్న దేశం ప్రతిష్ఠ గురించి ఎందుకు ఆలోచించడం లేదు ఇదే విషయాన్ని మోదీని కూడా సూటిగా ప్రశ్నించవచ్చు కదా బురద చల్లడం తమకు అలవాటు లేదని చెబుతూనే ఎంపీ చేసింది అందరికీ అర్థమైపోతోంది తమకు మద్దతు ఇచ్చే మీడియాను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంపై బురద చల్లటమే టీడీపీ టార్గెట్గా పెట్టుకున్నదన్న విషయం అందరికీ తెలుసు